మీరు మాట్లాడే విధానం అవతలను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక సినిమా అవకాశం కోసం వెళ్ళినప్పుడు బతిమాలసిన అవసరం లేదు కదా, మనం మాట్లాడు, మన వే ఆఫ్ టాకింగ్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో. బట్ అదే అది కాదు అంటే అందులోనే చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు. సో ఈ క్యారెక్టర్కి సరిపోతుంది చూడండి, ఒకసారి చెక్ చేయండి. అలా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. మీకు బలగం కూడా మ్యాక్స్ అంతే విధంగా కదా, నిజంగా గ్రేట్ తెలిసిపోతుంది. ఎవరిని బతిలాడితే వస్తుంది, ఎవరిని బ్రతిలాడకపోతే వస్తుంది అని నాకు కొంచెం ఉందిలే, 50% ఉంది, 100 అని చెప్పాను. కానీ మొహం చూడగానే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే తెలిసిపోతాయి, మన ఆ మాత్రం కూడా తెలిసిపోతాయి ఎట్లా అని. ఎవరి అడిగితే ఇస్తారో, ఎవరిని అడిగితే ఇవ్వరో, వచ్చి వేస్ట్ అని కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఒక్కొక్క మహాన్ భావుడు అయితే మెన్షన్ చేయలేను, పెద్దవాళ్ళే కృతజ్ఞతగా వెళ్ళాను. మన ఊరు వాళ్ళు మన వాళ్ళని కృతజ్ఞతగా వెళ్ళి కలుద్దామని. ఇప్పుడు మేము చేసామని మాకు సన్మానం ఎలా చేస్తున్నారో బలిగంలో చేసిన అట్లానే మనోళ్ళు మనకు మన వాళ్ళు మన ఊరు ఈ ఊర్లో కనిపించినట్టు అదొక కిక్ కదా, అదొక మనోళ్ళని అట్లా కలమన్నారు కదా అనేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఓ 2 గంటలు వెయిట్ చేసిన, 2 గంటలు వెయిట్ చేసిన, వచ్చినాక కూడా వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం వాళ్ళు లోపలికి పోయి కూసాం. కూసాం ఎప్పుడు వేస్తారు పోయి మళ్ళీ గంటన్నర వెయిట్ చేసిన, వాళ్ళే రమ్మన్నారు, వాళ్ళే రమ్మంటే వెళ్ళి వెయిట్ చేయించారు, వెయిట్ చేయించి సరే అనేసి కూర్చున్నాం. ఇట్లనే కూర్చున్నాం, ఇట్లనే మనం ఇద్దరు ఎట్లా కూర్చున్నాం అట్లనే కూర్చున్నాం. అయినా సుజాత ఏంది ఇది, ఈ గెటప్ ఏంది, బొట్లేంది, బోనాలేంది అన్నారు. నేను ఆడదాన్ని, ఇల్లాలని, ఇక్కడ దాన్ని, నేను అమెరికా అమ్మాయిని కాదు, బొమ్మాయి అమ్మాయిని కాదు. నా పద్ధతి ఇది. ఇప్పుడు అందరు ఎవరు వాళ్ళు అట్లున్నారు వాళ్ళని నేను కించపరచను, అంతే అది వాళ్ళకి. ఇప్పుడు ఇలా ఉండడం నాకెంత ఇష్టమో వాళ్ళకి అలా ఉండడం వాళ్ళకి ఇష్టం, ఎవరి ఇష్టం అది. మనకి అర్హత లేదు, ఒకరిని వేలైతే చూపించే అర్హత లేదు. ఒకటి తెలుసు చిన్నప్పటి నుంచి, నువ్వు ఒక్కరిని ఏలైతే చూపిస్తే 3 ఏళ్ళు నన్ను చూపిస్తే అవి ఎక్స్పీరియన్స్ అయినాయి నాకు. ఎందుకు నేను ఒకరు నానా, నేను నాలాగే ఉంటాను. ఆ రోజు పూజ చేసుకున్నాను, నేను పూజ చేసుకుంటా రోజు చేసుకుంటాను. అలానే వెళ్ళాను, నేను ఆడిషన్ వెళ్ళలేదండి. ఆడిషన్ వెళ్ళింది అనుకో, ఓకే ఎట్లా వెళ్ళాలో, ఏడికి ఎట్లా వెళ్ళాలో అట్లనే వెళ్తాం, అంతే. నేను ఆడిషన్కి వెళ్ళినా, షూటింగ్కి వెళ్ళినా చీరలు కట్టుకుంటాను, గుడికి వెళ్ళినా చీరలు కట్టుకో, పూజలో గుడి అన్ని చీరలే ఉంటాయి. సాంప్రదాయం ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లనే ఉంటాను నేను. నేను ఇప్పుడే ఆయన దగ్గరికి ఆడిషన్ పోలే, ఏదో కలుద్దామని వేయినా. ఇట్లుంటే నీకు ఇండస్ట్రీలో ఎవరు ఇస్తారు ఆఫర్ అన్నారు. అంటే ఏం చేయమని ఆయన ఉద్దేశం, కోటి రూపాయలు ఇచ్చి గిర్ రైస్ వేసుకోవన్నా వేసుకోను అయ్యా, అది అందుకన్నా విలువ సెల్ఫ్ రెస్పెక్ట్. మనకి ఈ మాత్రం మన వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, నాకు ఇంత చెట్టు అంత కొడుకున్నాడు, ఎట్లుంటది వాళ్ళ ముందు మీ మమ్మీ అని. అంటే మన ఫ్యామిలీ మెంటాలిటీని బట్టి మనం నడుచుకోవాలి. ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం, మనం ఒకరి ఇష్టాన్ని ఏం అనలేం. అట్లా అన్న రోజులు, గంటలు వెయిట్ చేసిన రోజులు నేను డైలీ. ఇప్పుడు నేను షాపింగ్ వెళ్ళకో, నేను డ్రెస్లో చుడీదార్లో వెళ్తాను, అంతే అంతే. ఇవి రెండే ఉంటాయి, నైట్ అయితే నైటే ఉంటాను, అంతే. ఏం లేదు, కానీ అట్లా అన్న రోజులు, అవమానించిన రోజులు అసలు పెద్ద మనుషులని ఆడవాళ్ళని అట్లా అవమానించడం అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎవరైనా తోపులు ఉన్నారా, నీకు సపోర్ట్ ఉన్నారా అని ఇట్లా అడిగి, నమ్మకం అనేది ఉన్నదని మనసులో అనిపిస్తుంది. సరే అండి వస్తాను, చాలా లేట్ అయింది, ఉంటా పోయి వస్తాను, ఆల్ ది బెస్ట్ అండి మీకు అని. సరే ఉండాలమ్మా, ఎవరో ఒకరు మంచి హెల్ప్ చేసేవాళ్ళు అని. ఏ ఉద్దేశం అన్నారో తెలియదు, కానీ గుర్తుకొస్తే బాధ అనిపిస్తుంది. మనోళ్ళు అని అనుకున్న చూడు, గాలే నా శంప పగలు కొట్టినా నిజంగా. అంటే 100%లో 95% మనోళ్ళు అనుకున్నలే నేను హెల్ప్ చేసిన. నేను పొలైట్గా మాట్లాడతాబ్బా మీతో, మర్యాదగా మాట్లాడు, నువ్వు నాతో మర్యాదగా మాట్లాడితే ఓకే. నువ్వు నా మీద రేస్ అయితే నేనే చప్పిడతాన్ని కాదు, నాకు పౌరుషం ఉంటుంది, ఉపకారం తింటాను, ఏడ దిగాన కోపం ఆడనే తీస్తాను నేను. నువ్వు మర్యాద అయితే నేను మర్యాద ఇస్తాను, నువ్వు మర్యాద ఇవ్వనే ఇస్తాను, అంతే. వసంటలు కూడా ఉన్నారు, ఎదురుపడ్డారు. మనం ఏం లొంగి ఉండాల్సిన అవసరం మనకేంటి చాలా. కానీ ఇండస్ట్రీ అంటేనే ఒక రకంగా ఆడవాళ్ళ మీద ఒక రకమైనటువంటి చూపు ఉంటుంది, ఉంటుంది. సో అలాంటి సందర్భాలు అంటే ఈ అంటే మీరు కమిట్మెంట్లు ఇలాంటి సందర్భాలు ఏమైనా మీకు ఎదురయ్యాయా? అవన్నీ అవి అడిగేటోళ్ళు ఏంటోళ్ళు తెలుసా, అందుకే బతికేటోళ్ళు. సినిమా దీనికి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మంచి క్వశ్చన్ వేసారు మీరు, అందరు తెలియాల్సింది ఉన్నది. ఇప్పుడు వాడు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఒక ఆయన అడిగిండు యాంకర్, ఇదే చెప్తాను, ఒకటి చెప్పండి, ఆడదానికి ఎక్కడ లేవు సమస్యలు, లేదా సమస్య లేదా, చిన్నపిల్లకాడి నుంచి ఫేస్ చేస్తుంది, దాని పసిదాన్ని 6 నెలల దాన్ని కూడా కాపాడికి చేస్తున్నాను, అది ఇండస్ట్రీయా? కాదు కదా.
ఎన్ని రాంగ్ రిలేషన్లు జరుగుతున్నాయి, ఎన్ని వైవర్స లేకుండా ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని కేసులు, అది ఇండస్ట్రీ కాదు కదా, ఇక్కడే జరుగుతుందా చెప్పురు, నిజానికి చెప్పండి, ఒక ఇండస్ట్రీలోనే జరుగుతుందా? నువ్వు నడిచే దారి బట్టి, నువ్వు ఇప్పుడు ఈ గుడి పోవాలనుకుంటే గుడి పో, నువ్వు పబ్బు పోవాలనుకుంటే పబ్బు పోతుంది, అది ఏ పబ్బు నేను నచ్చి గుంజుకపోతలేదు కదా, గుడి నేను నచ్చి గుంజుకపోతలేదు, ఈడ నిలబడ్డ సుజాత ఏది సెలెక్ట్ చేసుకోవాలా సుజాతకి తెలుసా, నేను వెళ్ళాల్సింది గుడి కాబట్టి గుడి పోతా, అదే గుడి వచ్చి నన్ను గుంజుకపోదు, పబ్బు వచ్చి నన్ను గుంజుకపోదు, అదే నీ మైండ్ సెట్, నువ్వు నడిచే దారిని బట్టి ఉంటుంది. ఇవాళ రాకపోతే రేపు వస్తుందనే వెయిట్ చేసిన, వెయిట్ చేసిన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవుడు లాంటి మనిషి కూడా ఉంటాడు, అవునా కాదా? సో దుష్టుల దగ్గరికి మనం పోవడం ఎందుకు, దరిద్రుడి దగ్గరికి అంతే అనుకున్నా పక్కకు వచ్చిన, అవన్నీ నడిచే కథలు కాదు, అసలు మంచి కథ మీద కానీ వాడి బాధ్యత ఏంది నేను ఇది ఇయ్యాలనుకున్న వాళ్ళు పక్కదారులు ఓరు, పక్కదారిలో ఉండి వాడు అడిగిందంటే నువ్వు మూసుకోవాలా తప్పుకోవాలా రావాలి అంతే, అంతే చాలా ఉంటాయి, తెలివిగా పోవాలి తప్ప తప్పడు వేయాలంటే అది నీ ఇష్టం, నీ కర్మ, అది ఎవరి ఇష్టం వాడిది. ఇప్పుడు ఈరోజు ఈయన రవి గారు మంచివారు అంటే పక్కన ఇంకోవైనా చెడ్డాడు ఉన్నాడు, వాడు చెడ్డాడు కాబట్టి నువ్వు మంచి వచ్చావు, అదే లేకపోతే నువ్వు మంచివాడని నిన్ను ఎవరు అంటారు? సో చెడు ఉండాలి మంచి ఉండాలి రెండు ఉంటాయి, కానీ ఏటిని ఏలెత్తి చూపించండి, ఏది ఎట్లా జరుగుతుందో అట్లా వెళ్ళిపోవాలి. నీ దగ్గర మీరు అన్నది కూడా నిజమే, సమాజంలో ఒక ఇండస్ట్రీనే చూపిస్తున్నారు కానీ ఇండస్ట్రీ ఒకటే లేదు కదా, లేదు ఆఫీసు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, బిజినెస్ లో ఉన్నాయి, అన్నిట్లో ఉండాలి, అందరిలో అందరూ ఆడవాళ్ళు పని తెలియదు, ఒక అమ్మాయి ఒక ఏమి కలికాలం అబ్బా, ఇది ఘోరమైన కాలం, ఎవరిని నేలెత్తి చూపిస్తలేను, జరుగుతుంది ఆలగాళ్ళని చుట్టుపక్కల చూసుకుంటే అర్థమవుతుంది, ఏమున్నది అట్లా, నేను ఎన్నో ఇండస్ట్రీ పని ఉప్పర్ పని చేసుకున్నది, నాకు తెలిసిన అమ్మాయి భర్త చనిపోవడంతో చిన్న పిల్లలు, 10th చదివింది ఆ పిల్ల కానీ చిన్న పిల్లలు, ఈ ఎండాకాలంలో స్కూల్ కూడా ఉండవు, టీచరింగ్ టీచింగ్ పోదాం, ఈ ఎండాకాలంలో చదువుకో బిడ్డలను కాపాడుకోవాలంటే ఆమె ఏం చేయాలా, ఉప్పర్ పని పోవాలా, ఉప్పర్ పని అంటే తెలుసా, తెలుసా మీకు, అదే కూలి పని, ఈ బిల్డింగ్ కడతా అంటే తట్ట మూసి ఇటుకలు మూసి ఇవ్వాలా, దాన్ని మేస్త్రిగాడు గోకినాడు అంటే అది ఇండస్ట్రీయా చెప్పండి, అది ఇండస్ట్రీ, ఎందుకు ఇండస్ట్రీని ఎందుకు ఫోకస్ చేశారు, ఎక్కువ ఎదిగేది ఇక్కడే, ఎక్కువ పైసలు వచ్చేది ఇక్కడే కాబట్టి అవకాశం కోసం దారులు తొక్కారు. ఆయన అన్నాడు చూసారా, ఎవరు ఆయన పేరు, ఏం పేరు, సాయి కుమార్ గారు ఒక డైలాగ్ వేశారు, హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అవకాశం కోసం దారులు తొక్కడం తప్ప ఏదో సమ డైలాగ్ ఉంటుంది. ఈ అవకాశం కోసం ఏంటంటే కొంతమంది మీరు అన్నట్టుగా నిందాక ఎవరిష్టం వాళ్ళది, అవకాశం కోసం వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోపోరు, మీలాగా ఇప్పుడు కమిట్మెంట్ అంటే నాకు నా క్యారెక్టర్ నేను నాకు ఇది ఈ క్యారెక్టర్ తగ్గట్టే నాకు ఇవ్వండి అంతే తప్పక నేను అలాంటి దానికి, అది మీ వ్యక్తిత్వం, కొంతమంది అలా కాదు కదా, కానీ అలాంటి దాన్ని కూడా ఏంటంటే వాళ్ళు క్యాష్ చేసుకునే విధానం బట్టి ఈ ఇండస్ట్రీ మీద అలాంటి బురద జరుగుతున్నారు. అన్ని చోట్ల ఉన్నాయి సార్, అన్ని చోట్ల, ఇప్పుడు చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తా అంటే వాడికి ఏం చేసు వచ్చి చాక్లెట్ తీసుకుంటాడు, కిడ్నాప్ చేస్తారు పట్టుకుపోతారు, అంతే కదా, పసిపిల్లలు వాళ్ళ వీక్ పాయింట్ ని వీడు వీక్ పాయింట్ చేసుకున్నాడు, వీక్ పాయింట్ వాడు ఎన్ని వేసుకున్నాడో ఇలాంటివి అనుకుంటాం, నేనంత అలాగే అంట ఫ్రాంక్ గా చెప్తున్నా, అంతే లైట్ అలాంటి మనకు అవసరం లేదు, మన సమయం వస్తే రాకపోతే ఇంటికి పోయి మంచిగా పడుకొని తింటాను, ఏమున్నది నాకు, అంటే ఇది కూడా ఒకటి, ఈ ఇప్పుడు నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు బిడ్డ ఈ షూటింగ్ సక్సెస్ అయింది అనుకో, నాకు పేరు వచ్చింది అనుకో, నేనే ఉంటా చెల్లి రాలేదనుకోపోతే ఇంటికి ఆరాంచి నమ్మ గుడి వండుకుంటూ నా పిల్లలతో నేను అత్తమామలతో మంచిగా బతుకుదామనుకున్నాను, అంతే ఇక తూ ఇంత బతుకు బతికి ఇంకొక్కసారి అన్నట్టు ఎందుకని నాకు, లేదు లేదు లేదు, చాలా మీరు ఓపెన్గా చక్కగా మాట్లాడతారు, ఒక్కరికి మెసేజ్ అందరికి మెసేజ్ ఏంటంటే తప్పుగా నేను చూసేవాడికి ఎప్పుడు కానీ నీకు అక్కడ గెలుపు రాదు, ఎందుకంటే సరస్వతి బిడ్డలం, వాడు సరస్వతి బిడ్డే మనం సరస్వతి, సరస్వతి సరస్వతిలా గౌరవిస్తేనే నువ్వు ఎదుగుతావు, ఇద్దరం ఎదుగుతాం, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు మనకు రేనాల్స్ పెన్ ఉండేది, దాని పక్కన ఎన్ని డూప్లికేట్లు వచ్చినాయి, చాలా డూప్లికేట్లు వచ్చినాయి రాలే, అవునా కదా, అట్లనే జెన్యున్ ఉన్న ఈ సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు మా బలగం లాగా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, వాళ్ళు కాకుండా చిన్న చిన్న డూప్లికేట్ వచ్చినాయి చూడు, అలా నువ్వు పోతుంది నీ తప్ప, అది డూప్లికేట్ పెన్, నువ్వు ఎందు పోయినా ఒరిజినల్గా అడిగినా నువ్వు నీ పెన్ మంచిగా రాస్తుంది, నువ్వు చదువుకుంటావు, నీ డిగ్రీలో వస్తాయి వచ్చినాయి అట్లనే.